ఉత్తరాంధ్రపై అన్ని పార్టీలు ఖన్నిశాయి మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో పాటు జగన్ ఉత్తరాంధ్ర ఫోకస్ పెట్టారు చంద్రబాబు ప్రజాగాలం పేరిట సభలు నిర్వహిస్తుండగా జగన్ బస్సు యాత్రలో భాగంగా అన్ని నియోజకవర్గాలను టచ్ చేశారు నెలిమల్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పవన్ పాల్గొన్నారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లను దక్కించుకునేందుకు అధికార విపక్షాలు ప్రయత్నించడం విశేషం అందుకోసమే అటు చంద్రబాబుతో ఇటు జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చింది ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ ఉత్తరాంధ్రలో మాత్రం టిడిపి తన ప్రాబల్యాన్ని నిలుపుకునేది కానీ గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలుపొందింది విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాలతో సరిపొచ్చుకుంది విజయనగరంలో వైసీపీ వైట్ వాష్ చేసింది అందుకే ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చంద్రబాబు అలర్ట్ అయ్యారు పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు అసెంబ్లీ బీజేపీకి రెండు స్థానాలను కేటాయించారు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఈ నెల ఇరవై రెండు నుంచి ఏకంగా నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు మరోవైపు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో తలెత్తిన అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నం చేశారు అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు జగన్ తన యాత్రను ఉత్తరాంధ్రలో ముగించారు రాష్ట్ర వ్యాప్తంగా మేమంత సిద్ధం పేరిట నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే పెట్టే సరికి ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు గత ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్రలో ఇరవై ఎనిమిది స్థానాలు దక్కాయి ఈసారి కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు అందుకే ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలతో పాటు అధికారంలోకి వస్తే తామేం చేయగలమో చెప్పుకొస్తున్నారు విపక్షాల ట్రాప్ లో ప్రజలకు పిలుపునిస్తున్నారు మరోవైపు ఎక్కడైతే పార్టీ వెనుకబడి ఉందో అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టారు నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా పావులు కదిపారు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఫైట్ నడుస్తోంది విశాఖ జిల్లాలో కూటమికి అనుకూల పరిస్థితులు కల్పిస్తుండగా విజయనగరంలో వైసీపీ ఆశాజనకంగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో అయితే నువ్వానేనా అన్న పరిస్థితి ఉంది జనసేన గెలుపోటములను ప్రభావితం చేయనుంది గత ఎన్నికల్లో దాదాపు మత్స్యకార ప్రాంతంలో జనసేనకు గణనీయంగా ఓట్లు పడ్డాయి అక్కడ వైసీపీకి గెలుపునకు కారణమయ్యాయి సారి జనసేన ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని వైసీపీ నమ్మకంగా ఉంది మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి